కాబట్టి మా ప్రార్థనలో మిమ్మల్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాం. మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పేరు పేర జ్ఞాపకం చేసుకోలేకపోయినా సహోదరులు కొంతమంది వచ్చారు కదా ప్రభువా, ఎక్కడెక్కడి నుంచో, కనుక వాళ్ళ సేవని కనపరచు ప్రభువా అని చెప్పి మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనలు మమ్మల్ని మరింత బలపరుస్తాయని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. మీకు అందరికీ కూడా మరొకసారి వందన. దివ్యమైన వర్తమానాన్ని ఇచ్చారు. మొట్టమొదటి సంగతి ఏంటి? భయపడకుడి. భయపడకుడా? భయపడుడి. భయపడుడి, భయపడకుడి. ఇప్పుడు ఇదేంటిది? భయపడుడి అంటే ముందు భయపడకుండా అనేసాడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం కాదు. భయపడుడి, భయపడకుడి. ఏసైకి భయపడాలి. ఏసైకి భయపడితే దేని గురించి భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. వాంద ఏమ్మా, దేవుడు అంటే భయం లేకపోతే పతిసిన దానికి భయమే. కానీ దేవుని ఎడల భయము కలిగిన వారమైతే ఈ లోకంలో ఎన్ని గట్టు పరిస్థితులు ఎదురైనా భయపడవలసిన అవసరం లేదు. ఏసు రక్తం చేయమనుకుంటూ ముందుకెళ్ళిపోవడమే అంతే. అనుభవంతో చెప్తున్నాను ఈ మాటలు. ఏవో కష్టాలు సమస్యలు రావని కాదు, వస్తాయి. వచ్చిన దేవుడంటే భయం కలిగిన వారం అయితే ఆ వచ్చిన సమస్యలకి కష్టాలకి కడగండ్లకు భయపడవలసిన అవసరం లేదు. నిజంగా ప్రభువుకు లోబడిన వారం అయితే, భయపడిన వారం. రెండో సంగతి ఏం చెప్పారు? దేవుని మహిమపరచుడి. దేవుని మహిమపరచాలి. మనం ఏమి చేసినా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇంత చిన్న గొంతు వేశారు, చాలా మంది గొంతులు వేసి పడుతున్నారు. నాకు ఇష్టం ఉండదు. ఇది దేవుని పరిశుద్ధ సన్నిధి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏంటి ఏదో సినిమా డ్యాన్స్ లాగా వేసేస్తున్నారు ఇళ్ళో అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ మీరు వేస్తూ ఉంటే మీ కథలు కొంత చూసారా? ఆ మోతాదులో ఉన్నది, మోతాదు మెచ్చడం లేదు. అది దేవునికి మహిమకరంగా ఉంది. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే ఆయన మహిమపరిచేవారిగా ఉంటామో, ఓ సంగతి చెప్పమంటారా? ఈ కొండ మీద ఉండి కూడా ఇప్పుడు ఈ కొండ మీదే ఉండాలి ఏమో అనుకక్కర్లేదు. ఈ కొండను మించిన కొండ, ఆ కొండను మించిన కొండ, ఆ కొండను మించిన కొండ, నిత్య మహిమలోనికి ఆయన మనల్ని చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్ర. ఆయనకు భయపడితే దేనికి భయపడక్కర్లేదు. ఆయన మహిమపరిస్తే నిత్య మహిమలో చేర్చుకుంటాడు. మూడో సంగతి ఏంటి? నమస్కారము చేయుడి. ఇందులో ఆరాధన కూడా ఉంది. ఆయన నమస్కరించే వారిగా ఉన్నప్పుడు ఆయన తన బిడ్డలుగా మనల్ని చేసుకుంటాడు. దేవునికి స్తోత్ర. అద్భుతమైనటువంటి వర్తమాన సత్యాలు ఇచ్చారు, అది తెలియజేశారు దైవ సేవకులు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఈ రీతిగా భయపడుతూ మహిమపరుస్తూ నమస్కరించే వారిగా ఉంటామో ఆయన మనకు కాపరి. లేకపోతే ఏంటమ్మా, నేను అనుకున్నాను ఏదైనా ఇబ్బంది వస్తే ఏ హాస్పిటల్కు వెళ్ళాలంటే ఎలాగూ ఏమిటని చెప్పి, మాకు అన్ని హాస్పిటల్స్ అందుబాటులో ఉండి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పేసి మంచి భోజనాలు చేస్తూ, ఇది ఈ టైంలో తినాలి, అది ఆ టైంలో తినకూడదు, ఎంత చేసినా నిన్న కొండ ఎక్కి రావడానికి ఆపసాపలు పడతాం వచ్చు. ఎంతగా కొండ ఎక్కడం కష్టమా కొండ దిగడం కష్టమా అని చెప్పి అడిగితే మాకు రెండూ ఈజీ అన్నారు. నాకు ఆ జవాబు పలి ఆశ్చర్యం వేసిందండి. రెండూ ఈజీయే, కొండ ఎక్కడం ఈజీయే, కొండ దిగడం ఈజీయే.
మేము ఎంత బలమైన ఆహారం తింటున్నాం అనుకుంటున్నాం, మనమేంటి ఒగుచుకుంటూ వచ్చాం. ఎక్కడం ఈజీ, దిగడం ఈజీ. కాపరి, కాపరి ఆయన మనకు కాపరిగా ఉంటాడు. దగ్గరలో హాస్పిటల్ లేకపోయినా, మనకు అందుబాటు ఎండి గారు ఎంఎస్ఎం లేకపోయినా, పరమ వైద్యుడైన ప్రభు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కాపరి, కాపరి. అలాగే ఉపకారి, ఉపకారి, సహకారి. అద్భుతమైన మాటలు ఇవన్నీ కూడా మీరు హృదయంలో ముద్రించుకున్నారని చెప్పారనుకుంటున్నాను. మెట్టుకు నాకు అనుగ్రహింపబడిన తరుణాన్ని పురస్కరించుకుని క్లుప్తంగానే కొన్ని సంగతులు ధ్యానించి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను.